హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. నరేష్ పవిత్ర ఈ మధ్యకాలంలో చాలా బాగా వినిపిస్తున్న పేరు. అయితే తాజాగా నరేష్ చేసిన పనికి మళ్ళీ వీళ్ళు హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలుసుకుందాం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో గత 5 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న వికే నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో గౌరవ మర్యాదలతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా దక్కించుకున్న నరేష్ ఎప్పుడైతే పవిత్ర లోకేష్ తో సహజీవనం అంటూ చట్టపట్టాలు వేసుకుని ఆమెతో తిరుగుతున్నాడో, ఇక అప్పటి నుండి ఆయనపై ఉన్న గౌరవ మర్యాదలు కూడా అభిమానుల్లో తొలగిపోయాయని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు నరేష్ పవిత్ర లోకేష్ జంట హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ జంట గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పైగా ఇప్పుడు మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు ఈ జంట. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ను కూడా విడుదల చేయగా ఇందులో నరేష్ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని నరేష్ ప్రకటించడం మరో ఆశ్చర్యకరమైన విషయం. తాజాగా నరేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా నరేష్ పవిత్రలకు సంబంధించి ఒక వార్త మళ్లీ వెలుగులోకి వచ్చింది. తాజాగా నరేష్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న అన్ని మంచి శకనములే అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అందులో పవిత్ర లోకేష్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈవెంట్ లో కొన్ని ఫోటోలను కెమెరాలో బంధించగా అదే సమయంలో నరేష్ ఫోన్ ను కూడా కెమెరా క్లిక్ కనిపించింది. అయితే ఆ ఫోన్ వాల్ పేపర్ లో ఎవరి ఫోటో ఉందో చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. అక్కడ నరేష్ పవిత్ర ఫోటో కనిపించింది. దీంతో అందరూ వీళ్ళిద్దరి మధ్య బంధం ఇంత స్ట్రాంగ్ గా ఉందో అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి నరేష్ పవిత్ర వివాహం చేసుకుని త్వరలోనే అందరికి షాకిస్తారో చూడాలి మరి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.